नेल्लूरु जिल्ला रापूरु पट्टणंलोनी प्रभुत्व बालुर उन्नत पाठशालालो जगनन्न आरोग्य सुरक्षा क्यांपु निर्वहिंचारु। सुरक्षा वैद्य शिबिरान्नि एंपीडीओ अप्पाजी, एमआरओ, वैसीपी नायकुलु दयाकर रेड्डी, दंदोलु नारायण रेड्डी परिशीलिंचारु। रोगुलकु अंदुतुन्न सेवल गुरिंचि वारु वैद्य सिब्बंदिनि अडिगि तेलुसुकुन्नारु। ई सदर्भंगा मंडल वैद्याधिकारी डाक्टर सूर्य धर्मेंद्र मात्लाडारु। जगनन्न आरोग्य सुरक्षा शिबिरं क्यांपुलो पेदलकु मेरुगैन वैद्यं अंदजेस्तुन्नामनि तेलिपारु। वैद्य परीक्षल अनंतरं पेदलकु मेडिसिन् कूडा उचितंगा अंदजेस्तुन्नामन्नारु। ई अवकाशान्नि मंडल ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు, మండల వైసీపీ నాయకులు దయాకర్ రెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది, సచివాలయం వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు। జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపును రాపూర్ టౌన్ నందు బాయ్స్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్నాము। ఇవాళ మనము రోజులాగా కాకుండా ముగ్గురు ఫ్రెషిస్ట్ డాక్టర్లకి పోటీ నిర్వహిస్తున్నాము। ముఖ్యంగా కండిపేరు డాక్టర్ డాక్టర్ హరీష్ గారు, డాక్టర్ చందన్ రెడ్డి గారు, పిల్లల డాక్టర్ గారు, ముగ్గురు ఫ్రెషిస్ట్ డాక్టర్లకి మూడు పోటీ నిర్వహిస్తున్నాము। రోజులాగే కండిపేరు పోటీ కింద నాలుగో పోటీ నిర్వహిస్తున్నాము। ప్రతి రోజులాగే మనము ఏపీనాపి మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు ఓటీ డాక్టర్ తమిళ రాజకుమారి గారు ఒక ఓటీ రన్ చేస్తున్నాము, డాక్టర్ అంజలి గారు ఒక ఓటీ రన్ చేస్తున్నాము। ఈ విధంగా మొత్తం మనం ఇవాళ ఆరు ఓటీ రన్ చేస్తున్నాము। వచ్చిన ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఇవాళ అధికంగా రెండు స్పెషల్ కౌంటర్స్ కూడా యాక్ట్ చేశాము। టెస్టింగ్ కౌంటర్స్ మూడు కౌంటర్స్ పెట్టాము। ఇక్కడ ఏడు రకాల వైద్య పరీక్షలు మనం నిర్వహిస్తున్నాము। బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ రక్త శాతము, తర్వాత మలేరియా పరీక్ష, డెంగ్యూ పరీక్ష, తర్వాత గల్ల పరీక్ష, యూరిన్ షుగర్స్, ఈ విధంగా ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాము। తర్వాత వచ్చేటప్పుడు మనము మందులు ఇచ్చే కౌంటర్ కూడా మూడు అధికంగా పెడుతున్నాము। ఇవాళ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు మనము 150 ఓటీ కూడా కంప్లీట్ చేశాము। రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మనము 1000 మందికి సర్వీసెస్ అందిస్తున్నాము। ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అందే విధంగా చూస్తున్నాము। ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ముందు ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా ప్రజలకు అందే విధంగానే మనం ఆలోచన ముఖ్యంగా ఇక్కడ జగనన్న గారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఇక్కడికి వచ్చేటప్పటికీ మొట్టమొదటి సర్జరీకి సంబంధించి ఏదైనా అవసరమైనట్టు వాళ్ళని జీజీహెచ్ జనరల్ హాస్పిటల్ జగనన్న ఆరోగ్య సురక్ష అనేది పేద కుటుంబాల కోసమే ఈ జగనన్న ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది। ఎందుకంటే అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి అంటే పల్లె ప్రాంతాలు అంతా తెలుసు కాబట్టి ఈ పల్లెలో ఉండే ప్రజానికం అంతా కూడా ఆరోగ్యాలు బాగలేనట్టు డబ్బులేనందు గుర్తించుకోలేని పరిస్థితులు ఉన్నారని అప్పుడు రాజేంద్ర స్వామి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనే ఒక ప్రయోగశాల జరిగింది। ఆ ఆరోగ్యశ్రీ వల్ల కూడా చాలా కుటుంబాలు ఈ ఆరోగ్యం కూడా చేయడం జరిగింది। ఇప్పుడు ఆయన కుమారుడు జగన్నారా అనేది ఆరోగ్య సురక్ష అని ప్రతి ఇంటికి వైద్యాన్ని తీసుకురావడం జరిగింది। ఆ వైద్యం ఇప్పుడు ఆరోగ్య జగన్ సురక్ష అనే ఈ ప్రోగ్రాం ప్రతి ఇంటికి 15 రోజులు చెప్తుంది। మన వాలంటీర్ సంత ఆ ఇంట్లో ఎవరెవరికి ఏమేమి ఆరోగ్యాలు బాగాలేవని అన్ని తెలుసుకుని అన్ని పరీక్షలు వైద్యం మెడిసిన్ అన్ని స్వీకరిస్తూ చేస్తున్నందుకు మన జగన్మోహన్ రెడ్డికి అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాము। ఇక్కడ చేయాల్సిన చర్యలు పెద్దలకు నమస్కారం। పక్కా
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.